फ्रेंड्स गुड मॉर्निंग एवरीवन वेलकम बैक टू माय चैनल स्टिंग एनर्जी गुरिंची चेप्पबोतुन्नानु स्टिंग एनर्जी वल्ल उपयोगालेंटी साइड एफेक्ट्स चिन्न पिल्ललु स्टिंग एनर्जी नी ताककूडदा तागिते साइड एफेक्ट्स अनेदी ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరెవరు తాగకూడదు ఈ ఎనర్జీ డ్రింక్ని అనేది వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ స్టింగ్ ఎనర్జీ డ్రింక్స్ 200 ml స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వచ్చేసి 200 ml ఉంటుంది స్టిమ్యులేట్స్ మైండ్ ఎనర్జీస్ బాడీ ఎనర్జీ డ్రింక్ అని ఉంటుంది నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి 56 kcal ఉంటుంది అంటే 56 కిలో క్యాలరీస్ 3% ఉంటుంది ఆఫ్ అడల్ట్స్ రికమెండెడ్ డోస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఈ ఎనర్జీ డ్రింక్ చిన్నపిల్లలు తాగొచ్చా తాగకూడదా చిన్నపిల్లలు తాగకూడదు ఎందుకంటే దీంట్లో కెఫిన్ అనేది ఉంటుంది అలాగే నాన్ క్యాలరీస్ స్వీట్నర్స్ కూడా ఉంటాయి ఈ కెఫిన్ అనేది బ్రెయిన్ స్టిమ్యులేట్ అంటే యాక్టివేట్ చేస్తుంది మనం తాగే కాఫీ కూడా బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది వన్ డేకి 400 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి దీంట్లో వచ్చేసి 57 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుంది ఒక రోజుకి 400 mg తీసుకోవాలి స్టింగ్ ఎనర్జీ డ్రింక్ లో చేసి నాన్ కేలరిక్ స్వీట్నర్స్ అంటే కేలరీస్ ఇంక్రీస్ కాకుండా ఉండే స్వీట్నర్స్ అంటే దిస్ కెఫినేటెడ్ బెవరేజ్ కంటెయిన్స్ అండ్ అడ్మిక్చర్ ఆఫ్ సుక్రోజ్ అండ్ ఎకిసల్ఫేన్ పొటాషియం ఉంటుంది దీంట్లో వచ్చేసి సుక్రోజ్ ఉంటుంది అలాగే సుక్రోలోజ్ ఉంటుంది నెక్స్ట్ పొటాషియం కూడా ఉంటుంది నెక్స్ట్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ ఉమెన్స్ పర్సన్ సెన్సిటివ్ టు కెఫిన్ ఈ కెఫిన్ అంటే సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది అంటే కెఫిన్కి అడిక్ట్ అయిపోయింటారు అంటే బానిసత్వం అయిపోయింటారు వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లలు అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే గర్భవతి స్త్రీలు అలాగే లాక్టేటింగ్ ఉమెన్స్ అంటే పాలిచ్చే తల్లులు అలాగే కెఫిన్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు అంటే హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఈ స్టింగ్ ఎనర్జీ డ్రింక్ని తీసుకోకూడదు కెఫిన్ అంటే ఏంటి కెఫిన్ అనేది ఒక కెమికల్ కాన్స్టిట్యూయెంట్ టొబాకో అనే లీఫ్ నుంచి అంటే ఆకు నుంచి కెఫిన్ అనే కెమికల్ కాన్స్టిట్యూయెంట్ తీస్తారు ఈ కెఫిన్ అనేది బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది ఏదైనా చదువుకునేటప్పుడు అలాంటి టైంలో కాఫీ తాగుతూ ఉంటారు ఎక్కువ ఎందుకంటే బ్రెయిన్ అనేది స్టిమ్యులెంట్ చేస్తుంది యాక్టివేట్ చేస్తుంది ఇంట్లో వచ్చేసి హై కెఫిన్ 57 mg పర్ ప్యాకెట్ అనేది ఇస్తారు అలాగే ఎనర్జీ డ్రింక్లో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ కూడా ఉంటాయి ఏవే విటమిన్స్ ఉంటాయో ఇప్పుడు బాటిల్ పైనే వార్నింగ్స్ అనేవి ఇచ్చారు వన్ డేకి 500 ml పర్ డే ఒక రోజుకి అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు కన్స్యూమ్ నాట్ మోర్ దెన్ 500 ml పర్ డే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు ఏమేమి న్యూట్రిషన్స్ ఉంటాయో 100 ml కి ఎంత న్యూట్రిషన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకున్నాము ఎనర్జీ వచ్చేసి 28 kcal ఉంటాయి ప్రోటీన్స్ ఏమీ ఉండవు 0 grams ఉంటాయి అలాగే షుగర్స్ వచ్చేసి 6.8 grams ఉంటాయి అలాగే టోటల్ ఫ్యాట్ వచ్చేసి 0 ఉంటుంది సాచురేటెడ్ ఫ్యాట్ 0 ఉంటుంది నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ వచ్చి 7 grams ఉంటాయి అలాగే విటమిన్స్ ఇప్పుడు చూద్దాము విటమిన్ B6 ఉంటుంది B12 ఉంటుంది అలాగే B3 ఉంటుంది నెక్స్ట్ B6 ఉంటుంది B12 ఉంటుంది 18% ఇలా డిఫరెంట్ అంటే తగిన మోతాదులో మాత్రమే ఇచ్చేసి ఉంటారు ఇక్కడ B6 వచ్చి 0.3 B12 వచ్చి 0.2 micrograms అలాగే B6 వచ్చేసి 31% ఉంటుంది విటమిన్ B12 వచ్చేసి 18% ఉంటుంది నెక్స్ట్ రికమెండెడ్ డోస్ అడ్మినిస్ట్రేషన్ పర్ సర్వ్ వచ్చేసి 3% ఉంటుంది ఎనర్జీ నెక్స్ట్ మినరల్స్ ఏవే ఉంటాయంటే దీంట్లో సోడియం అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి షుగర్స్ ఉంటాయి ఎనర్జీ డ్రింక్ని పెరల్ అనే కంపెనీ తయారు చేస్తుంది పెరల్ బివరేజెస్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది దీనికి బ్యాచ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఇది ఎలా స్టోర్ చేయాలంటే కూల్ ప్లేస్లో డ్రై ప్లేస్లో స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు నెక్స్ట్ సన్లైట్కి పడే దగ్గర పెట్టకూడదు అంటే ఎండ పడే దగ్గర పెట్టకూడదు కెఫిన్ అనేది ఫిట్ ఫార్మింగ్ అంటే దీనికి బానిసత్వం అయిపోతాం అంటే కెఫిన్ లేకుండా ఉంటే ఉండలేరు అలా డైరెక్ట్ అంటే ఎక్కువ రోజులు తాగడం వల్ల కూడా అలా అవుతుంది నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెఫిన్ టూ మచ్ అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల వన్ డేకి 400 mg తీసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇంక్రీజ్ హార్ట్ రేట్ అంటే హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్ రక్తహీనత అనేది పెరుగుతుంది అలాగే హార్ట్ పాల్పిటేషన్ గుండె దడ రావడం జరుగుతుంది అలాగే డిహైడ్రేషన్ బాడీలో అనేది వాటర్ అంతా లాస్ అయిపోతుంది నీరు శాతం అంతా లాస్ అయిపోతుంది అలాగే రెస్ట్లెస్నెస్ అంటే నిద్ర రాదు ఎక్కువ నిద్ర పట్టకపోవడం ఇలాంటి సింప్టమ్స్ అనేవి చూడవచ్చు టూ మచ్ కెఫిన్ తీసుకోవడం వల్ల ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను